ఇదిలా ఉండగా తాండూరు మున్సిపల్ బడ్జెట్ సమావేశ నిర్వహణపై అధికార యంత్రాంగం మరియు పాలకవర్గ సభ్యులు యాక్టివ్ నిబంధనపై తర్జన భర్జన పడ్డారు. దీంతో చైర్పర్సన్ సమావేశాన్ని మధ్యాహ్న భోజన విరామం సమయం వరకు వాయిదా వేశారు. వాయిదా వేసిన అనంతరం కోరం నిబంధనపై మరోసారి అధికార సభ్యులతో చర్చించారు. కోరం లేనందున బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ పేర్కొన్నారు. సమావేశాలకు కనీసం 6 మంది సభ్యులు అనుమతించినప్పుడు సభ్యుల సంఖ్య 16 మించి ఉన్నట్లయితే ఆ సంఖ్యలో కనీసం 3/1 మంది హాజరైతే తప్ప అందులో కార్యకలాపం తెలపరాదు. కనీసం 3/1 సభ్యులను బట్టి 3/1 ఇప్పుడు భోజన విరామం తర్వాత మళ్ళీ ఈ బడ్జెట్ సమావేశాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులందరికీ కూడా విరమించుకోవడం జరిగింది. కోరుకుంటూ ఈ మీటింగ్ని నేను ఇప్పటికీ ముగించేసి ఎందుకంటే ఉదయం 11:00 నుండి ఇప్పటి వరకు ఈ మీటింగ్ని ఫోరం కోసం వెయిట్ చేయడం జరిగింది. కాబట్టి లంచ్ తర్వాత కూడా ఇవ్వరు మీటింగ్ కూడా అయిపోయింది. కాబట్టి దీనికి ఫోరం లేనందున ఈ మీటింగ్ తర్వాత ఎప్పుడనేది మేము చర్చించుకొని సభ్యులను పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీనికి పార్టీ సభ్యులు మరియు గౌరవ సభ్యులు టూర్ లీడర్స్ వైస్ చైర్మన్ గారు ఆఫీసు సందర్భంగా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం.